బిగ్ బాస్ 4 తెలుగు అనేది ఒక టెలివిజన్ కార్యక్రమం. స్టార్మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 4వ సీజన్. 2020 సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే బిగ్ బాస్ తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇది 2వసారి. మాస్టర్ ప్లాన్ ఇక హారికాబిలకు చుక్కలే. పల్లెకు పోదాం చలో చలో టాస్క్లో నవ్వుతూ ఉన్న అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అవ్వగానే ఓసరవెల్లిల రంగులు మార్చాడు. పాత గొడవలను మనసులో పెట్టుకుని తనకు గిట్టని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. సోహెల్ నా ఫ్రెండు నా ఫ్రెండు అని జబ్బలు చరిచే మహబూబ్ మాస్టర్తో జతకట్టాడు. ఇంకేముంది, ఆయన వేసిన ప్లాన్లో చిక్కుకున్న మహబూబ్ని ఫ్రెండ్షిప్ వద్దంటూ సోహెల్కు సినిమా చూపించాడు అఖిల్. మోనాలనే కంటెస్టెంట్ ఇంట్లో ఉందని విషయమే మర్చిపోయినట్టున్నాడు. మరి లేటెస్ట్ బిగ్ బాస్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, హాయ్, థ్యాంక్స్ ఫర్ విజిట్ అవర్ ఛానల్ అట్ పీబీఎస్ వైబ్స్ జస్ట్ వైబ్స్. మోనల్ ఎలా చేస్తుందో నాకు తెలుసు అని అభిజిత్. రింగులో రంగు అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక, హర్యానా, అమ్మ రాజశేఖర్ రింగుల్లో కళ్ళకు గంతులు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు అంటించుకోవాలి. ఈ టాస్క్లో మాస్టర్ హారిక మీద పడి ఆమె టీషర్ట్ని ఎరుపు రంగు మాయం చేశాడు. హర్యానా మీద కూడా రంగు పడింది. అసలు రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. ఒక్కొక్కరికి తన తడక చూపిద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే జైల్లో వేస్తానన్నాడు. అలా అన్నాడో లేదో, బిగ్ బాస్ జైలు తాళాలు పంపించడం గమనార్హం. అవినాష్ను రేషన్ మేనేజర్గా నియమించాడు. తర్వాత క్యారెట్ హల్వా చేయమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మోనాల్, లాసియా చెఫ్లుగా అవతారం ఎత్తి హల్వా చేశారు. నాకు మోనాల్ చేతి వంట ఎలా ఉంటుందో తెలుసు, లాసియా కన్నా బాగా చేస్తుంది. అభిజిత్ రుచి చూడకముందే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కానీ కెప్టెన్ మాత్రం ఇద్దరిని విజేతలుగా ప్రకటించాడు. కెప్టెన్ కొత్త రూల్స్ దిమ్మ తిరిగిపోయింది. ఇక కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాడు. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పనిచేసే వాళ్ళకు మరిన్ని పనులు అప్పగించాడు. హర్యానాకు ఏ పని చేయనీయకుండా తన అసిస్టెంట్గా నియమించుకున్నాడు. మైకు మర్చిపోతే జైలుకు పంపిస్తానన్నాడు. నిద్రపోతే బెడ్రూమ్ మొత్తం శుభ్రం చేయాలని ఆదేశించాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే తనకు నచ్చినంత సేపు నిలబెడతానన్నాడు. మైకుల బ్యాటరీ కోసం బజర్ మోగినప్పుడు స్టోర్ రూమ్లోకి చిట్ట చివర వచ్చిన వారి గుడ్డు మొదట అడుగు పెట్టిన వాళ్ళ ఖాతాలోకి వెళ్తుందని చెప్పుకొచ్చాడు. ఈ రూల్స్ చూసి ఇంటి సభ్యులు గుడ్లు తేలేశారు. బిగ్ బాస్కి తలనొప్పిగా మారుతున్న మెహబూబ్. హౌస్లో మహానాటకానికి తెరదీసిన మాస్టర్ మెహబూబ్ అవినాష్ బాత్రూమ్ క్లీన్ చేస్తారని మిగిలిన పనుల్ని మిగతా వాళ్ళపై భారం వేశాడు. దీంతో షాక్ అయిన ఇంటి సభ్యులు తాము చేయమని తేల్చే చెప్పారు. ఎవరిని బెదిరిస్తున్నాడు, కెప్టెన్ అంటే హిట్లర్ డ్యూటీ కాదు అని హారిక మండిపడింది. ఈ క్రమంలో హౌస్లో పెద్ద రభస చోటు చేసుకోవడంతో మెహబూబ్, అవినాష్ మరికొన్ని పనులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది మాస్టర్కు అస్సలు మింగుడు పడలేదు. పైగా ఈ గొడవ పురాణాన్ని ప్లాన్ చేసిన మాస్టర్ తనకందరూ సమానమే అంటూ నాటకం ఆడటం కసరమేరుపు. ఎవరూ గొడవ పడొద్దు అని నీతి సూక్తి వల్లించాడు. కానీ పక్కకు వెళ్ళి మెహబూబ్, అవినాష్లకు క్లాస్ పీకాడు. వేరే పనులు చేస్తామని ఎందుకు ఒప్పుకుంటున్నారని తిట్టిపోశాడు. ఓవైపు గొడవలొద్దని చెప్తూనే మాస్టర్ కావాలని అభిజిత్ను టార్గెట్ చేసి తగద పెట్టుకున్నాడు. దీని గురించి అభి తన టీంతో మాట్లాడుతూ ఎన్నిసార్లు ఊరుకోవాలని అసహనం వ్యక్తం చేశాడు. ఫ్రస్ట్రేషన్లో పొరపాటున రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాడో లేదో తెలుగులో మాట్లాడాలని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది వినిపించడంతోనే బొసలు కొడుతున్న పాముల మాస్టర్ వెంటనే లేచి చప్పట్లు కొడుతూ విలనిజం ప్రదర్శించాడు. తన చెప్పేంతవరకు నిలబడమని పనిష్మెంట్ ఇచ్చాడు. మరోవైపు మాస్టర్ రూల్స్ వల్ల సోహెల్, మెహబూబ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే వాటిని తేలికగా తీసుకున్న సోహెల్ స్నేహితుడికి చాక్లెట్ చేయికి అందించాడు. కానీ మెహబూబ్ మాత్రం నీ ఫ్రెండ్షిప్ వద్దు, ఏమి వద్దు, నా ఆట ఆడుకుంటా అనేశాడు. అంతే, సోహెల్కు తిక్కలేచింది. ఫ్రెండ్షిప్ వద్దు అన్న మాటతో అతనికి నరాలు కట్ అయిపోయాయి. చేతికి అందిన వస్తువులలో విసిరి పారేశాడు. దీంతో అఖిల్ సోహెల్ దగ్గరకు వెళ్ళి బుజ్జగించి ఇద్దరి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు.
తర్వాత మైక్ బ్యాటరీలు మార్చుకోమని బజర్ మోగింది. ఎక్కడ గుడ్డు పోతుందోనన్న ఇంటి సభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మొదట అవినాష్ వల్లగా, చివరిగా అమ్మ రాజశేఖర్ తాపిగా నడుచుకుంటూ వెళ్ళాడు. సో ఇది ఇవాళ మన చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ టు గెట్ క్విక్లీ. థ్యాంక్ యూ.